हाय फ्रेंड्स एला उन्नारू ना पेर पुष्पा वेलकम टू डायनामिक तेलुगु चैनल टाइटिल चूसी मीकु अर्थमै उंटुंदी इप्पुडु टापिक एंटी अनि क्यूबा एंदुकु डॉक्टर्स हब अय्यिंदी क्यूबा ओक चिन्न आइलैंड एरियालो आल्मोस्ट तेलंगाणा स्टेट अंत उंटे जनाभालो 1.13 कोट्लु अंटे आल्मोस्ट उत्तराखंड स्टेट तो ईक्वल गा उंटुंदी अलांटि देशं COVID-19 टाइम लो ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు నేనున్నానని భరోసా ఇస్తుంది అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి డాక్టర్స్ని ఆయా దేశాలకి హెల్ప్గా పంపిస్తుంది అలా పంపించడానికి రీజన్ ఏంటంటే క్యూబా దేశంలో ఉన్న మెడికల్ ఎడ్యుకేషన్ ఇంకా మెడికల్ సిస్టమే క్యూబాలో మెడికల్ కాలేజెస్ కూడా హెల్త్ మినిస్ట్రీ కిందే పనిచేస్తాయి ఎడ్యుకేషన్తో పాటే ప్రాక్టికల్ ట్రీట్మెంట్ నేర్పిస్తారు ఫస్ట్ 2 ఇయర్స్ జనరల్ మెడిసిన్ నేర్పిస్తూనే పాలీక్లినిక్లో ప్రాక్టికల్ క్లాసెస్ చెప్తారు దీనివల్ల ప్రజల యొక్క సోషియో ఎకనామిక్ స్టేటస్ ఇంకా వాళ్ళకి ఎందువల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనే పరిస్థితి పైన స్టూడెంట్స్కి అవగాహన వస్తుంది నెక్స్ట్ 3 ఇయర్స్ క్లాస్ రూమ్లో టెక్స్ట్ బుక్ లెసన్స్తో పాటు ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ ఇంకా హాస్పిటల్ డిజైన్ ఎలా ఉండాలో నేర్పిస్తారు ఇంకా ఆ 3 ఇయర్స్ మెడికల్ కాలేజ్లో మెడికల్ ప్రాక్టీస్ అనేది చేయాల్సి ఉంటుంది హాస్పిటల్ డిజైన్లో భాగంగా వార్డులో వెలుగు సరిగా వస్తుందా లేదా గాలి బాగా వస్తుందా లేదా అని చూస్తారు పేషెంట్ కోలుకోవడానికి ఏసీ కన్నా న్యాచురల్గా వచ్చే గాలే మంచిదని నమ్ముతారు హాస్పిటల్స్ ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్స్కి ఛాన్స్ ఉండదని నమ్ముతారు క్యూబా డాక్టర్స్ అందుకే ఎమర్జెన్సీ టైంలో కూడా ట్రీట్మెంట్ ఎలా చేయాలి అని వాళ్ళకి స్టూడెంట్స్గా ఉన్నప్పుడే తెలిసిపోతుంది నచ్చిన స్పెషలైజేషన్తో మరో 1 ఇయర్ ప్రాక్టీస్ చేశాక డాక్టర్ డిగ్రీ ఇస్తారు ఆ తర్వాత మరో 3 ఏళ్ళు సోషల్ సర్వీస్ చేయాలి ఫారెన్ హెల్త్ మిషన్స్ కూడా అందులో భాగమే ఉద్యమకారుడుగా చాలామందికి తెలిసిన చుగవేర వృత్తిరీత్యా డాక్టర్ క్యాస్ట్రోకి మంచి ఫ్రెండ్ అతడి సలహాతోనే ముందుగా అక్కడి గవర్నమెంట్ పబ్లిక్ అండ్ హెల్త్ వెల్ఫేర్లో కొత్త రిఫార్మ్స్ తీసుకొచ్చింది ఆ రిఫార్మ్స్ ఏంటంటే మెడికల్ సర్వీసెస్ పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాలకు సమానంగా అందేలా చూడడమే కాక ఉచితంగా వైద్య సేవల్ని పొందడం ప్రతి ఒక్కరి ఫండమెంటల్ రైట్గా మార్చింది జనరల్ చెకప్ నుంచి క్రిటికల్ సర్జరీ వరకు అన్నీ ఫ్రీయే క్యూబాలో క్యూబాలో డాక్టర్ పేషెంట్ రిలేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ డాక్టర్ పేషెంట్ వచ్చేదాకా వెయిట్ చేయరు డాక్టరే పేషెంట్ ఇంటికి వెళ్తారు అక్కడ హెల్త్ సిస్టమ్ అనేది కింద నుంచి పైకి 6 లెవెల్స్లో ఉంటుంది అన్నింటికన్నా కింద వరుసలో ప్రతి 200 కుటుంబాలకి ఒక డాక్టర్ నర్స్ ఇంకా సోషల్ వర్కర్తో కూడిన మినీ పాలీక్లినిక్స్ ఉంటాయి క్లినిక్ ఉన్న బిల్డింగ్లోనే డాక్టర్ కూడా ఉండాలి అంటే 24/7 ప్రజలకు అందుబాటులో ఉండాలి తమ బిల్డింగ్లో 200 కుటుంబాలకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డాక్టర్స్ దగ్గర ఉంటుంది అందులో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారా ఇంకా బాలింతలు ఎవరైనా ఉన్నారా అని చూసుకొని డాక్టర్సే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తారు సీజనల్ ఫ్లూస్ గురించి కూడా అవేర్నెస్ కల్పిస్తూ వచ్చే వ్యాధుల విషయంలో ప్రజల్ని అప్రమత్తంగా ఉంచడం వారి బాధ్యత ఊర్లో ఎక్కడైనా డ్రైనేజ్ నిలబడుతుందా ఎవరైనా టిక్కర్ స్మోకింగ్ లాంటి అలవాట్లకు బానిసలు అవుతున్నారా లాంటి విషయాలను గమనించుకుంటూ ఉండాలి అలాంటి కొన్ని మినీ పాలీక్లినిక్లు ఒక సెక్టార్ పాలీక్లినిక్ కిందకి వస్తాయి 30,000 జనాభాకి ఒక హెల్త్ సెంటర్ ఉంటుంది దానిపైన మున్సిపల్ హాస్పిటల్ ఆ తర్వాత ప్రొవిన్షియల్ హాస్పిటల్ వాటిపైన నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి క్రిటికల్ ఇల్నెస్ సిచ్యువేషన్స్లో మాత్రమే పైస్థాయి హాస్పిటల్కి పంపిస్తారు డిసీజ్ ప్రివెన్షన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ ప్రజల యావరేజ్ లైఫ్ స్పాన్ ఎక్కువ డెలివరీ టైంలో తల్లి బిడ్డల మరణాలు గుండెపోటులతో హాస్పిటల్లో చేరే వాళ్ళ సంఖ్య కూడా తక్కువే క్యూబాకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అమెరికా జీడిపిలో 10% కూడా ఉండదు క్యూబా జీడిపి మోటార్ మెడికల్ ఎక్విప్మెంట్స్ కాస్ట్లీ మెడిసిన్స్ ఏమీ ఉండవు అక్కడ అయినా యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో మాత్రం అమెరికా కన్నా కొంచెం ఎక్కువే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మన దేశం 122వ స్థానంలో ఉంటే క్యూబా 72వ స్థానంలో ఉంది 1,000 ప్రజలకి కనీసం ఒక డాక్టర్ అయినా ఉండాలంటుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన దేశంలో 10,000 ఒక డాక్టర్ ఉంటే క్యూబాలో 1,000 8 డాక్టర్లు ఉన్నారు అంత తేడా ఎలా వచ్చింది అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం క్యూబా చరిత్ర కొంచెం తెలుసుకోవాలి స్వాతంత్రం కోసం యుద్ధాలు చేసి 400 ఏళ్ల సామ్రాజ్యవాద పాలన నుంచి బయటపడి 1902లో రిపబ్లిక్ ఆఫ్ క్యూబా ఏర్పడింది ఆ తర్వాత కూడా రాజకీయంగా ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిన క్యూబా 1950 డికేడ్లో జరిగిన క్యూబన్ రెవల్యూషన్ తర్వాత ఫెడరల్ క్యాస్ట్రో పాలనలోకి వచ్చారు క్యాస్ట్రో అధికారంలోకి రాగానే ఎడ్యుకేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు ప్రత్యేకించి సైన్స్ మెడికల్ ఫీల్డ్లో శిక్షణకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు దాంతో వేలాది మంది డాక్టర్స్ నర్సెస్ సైంటిస్టులు తయారయ్యారు
బయోటెక్నాలజీ ఫార్మా రంగాల్లో ప్రగతి సాధించారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత ఎక్కువ మంది వైద్యులు తమ దేశంలో ఉండడంతో వారి సేవల్ని విదేశాలకు అందించేందుకు ఈ వైట్ కోట్ ఆర్మీని కాస్ట్రో తయారు చేశారు. డెవలప్డ్ కంట్రీస్ దగ్గర తమ సర్వీసెస్కి ఫీజు తీసుకునే క్యూబా పేద దేశాలకు మటుకు ఫ్రీగా సర్వీసెస్ ఇస్తుంది. వెస్టాఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాధి వ్యాపించినప్పుడు 460 మంది డాక్టర్స్ని పంపి ఆదుకుంది క్యూబా. ఎబోలా టైంలో ఆఫ్రికా దేశాల్లో సేవలు అందించినందుకు 2017లో ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రైజ్ ఫర్ పబ్లిక్ హెల్త్ అవార్డుని అందుకుంది క్యూబా వైద్య బృందం. 2010లో వరుస భూకంపాలతో అతలాకుతలమైన హైతీలో కలరా స్ప్రెడ్ అయిన న్యూస్ తెలియగానే 1200 మంది క్యూబా డాక్టర్స్ అక్కడికి వెళ్ళి సర్వీసెస్ అందించారు. చెర్నోబెల్ న్యూక్లియర్ యాక్సిడెంట్ తర్వాత రేడియేషన్ వల్ల వచ్చిన అనారోగ్యాలకు మానసిక సమస్యలకు రష్యా ఉక్రెయిన్ బెలారస్ నుంచి ఆల్మోస్ట్ 20,000 మంది పిల్లలు క్యూబాలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. క్యూబా హెల్ప్ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో బ్రెజిల్ ప్రత్యక్షంగా చూసింది. ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ కింద 2013 నుంచి అక్కడ గ్రామీణ పేద ప్రజలకు ఆదివాసులకు సేవలు అందిస్తున్నారు 10,000 మంది క్యూబా డాక్టర్స్. లాస్ట్ ఇయర్ కొత్తగా వచ్చిన బ్రెజిల్ ప్రభుత్వానికి ఆ ప్రాజెక్ట్ నచ్చలేదు. దాంతో క్యూబా తన డాక్టర్స్ని వెనక్కి తీసుకుంది. కొన్నాళ్ళకే దాని రిజల్ట్ కనిపించింది. 9 నెలల్లోనే అక్కడ 530 చైల్డ్ డెత్స్ జరిగాయి. దానికి తోడు ఇప్పుడు కరోనా విజృంభించడంతో మళ్ళీ క్యూబా హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది బ్రెజిల్కి. ఇతర దేశాలకు పంపినట్లే 2005లో కత్రినా తుఫాన్ వచ్చినప్పుడు అమెరికాకు కూడా డాక్టర్స్ని పంపిస్తా అంది క్యూబా. అందుకు అమెరికా అధ్యక్షుడు ఒప్పుకోలేదు. అప్పుడే క్యూబా సైన్యంలో చేరి సేవలందించిన అమెరికన్ యువకుడు హెన్రీ రీవ్ పేరిట ఒక ప్రత్యేక మెడికల్ టీంని ఫెడరల్ కాస్ట్రో ఏర్పాటు చేశారు. ఆ టీంకి విపత్తు వేళల్లో సేవలు అందించడానికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ టీం మెంబర్స్ 144 మంది ప్రస్తుతం జమైకాలో కరోనాని కట్టడి చేస్తున్నారు. కేవలం సేవలతో సరిపెట్టుకోకుండా తమ వైద్య విధానాన్ని పేద దేశాలకు ఉచితంగా నేర్పించాలని ప్రత్యేకంగా లాటిన్ అమెరికన్ మెడికల్ స్కూల్ని 1999లో హవానాలో కాస్ట్రో స్టార్ట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య కళాశాల అదే. ప్రత్యేకించి బయట దేశాల పేద విద్యార్థులకు వైద్య విద్యను ఉచితంగా అందించేందుకు పెట్టింది. అలాగని అక్కడ చదువుకున్న వాళ్ళు కొన్నేళ్లు అక్కడే పనిచేయాలన్న రూలేం లేదు. 6 ఏళ్ల చదువు అవగానే తిరిగి తమ దేశానికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అయితే అక్కడ చదువుకునే వాళ్ళలో కొంతమంది మాత్రమే ఫీజు ఉండదని వెళ్తారు. ఎక్కువ మంది అక్కడ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నచ్చి వెళ్తారు. క్యూబా వైద్య విద్య చికిత్సా విధానాలే ఆ దేశాన్ని చాలా విషయాల్లో ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఎలాంటి ఆధునిక సౌకర్యాలు అక్కడ ఉండవు. అయినా వివిధ దేశాల నుంచి వచ్చిన 10,000 మంది స్టూడెంట్స్తో ఎప్పుడూ కిటకిటలాడుతుంటుంది ఆ కాలేజ్. క్యూబాలో చదువుకున్న 30,000 మంది డాక్టర్లు ఇప్పుడు అమెరికా లాంటి పలు దేశాల్లో ప్రాథమిక వైద్య రంగంలో డాక్టర్ల కొరత తీరుస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని దేశాల మెడికల్ సిస్టంలో లోపాలు బయటపడుతున్నాయి. దాంతో చాలా దేశాలు క్యూబా సాయాన్ని హ్యాపీగా తీసుకుంటున్నాయి, ప్రజల ప్రాణాలను కాపాడుకుంటున్నాయి. వెనుజులా, నికరగువా, గ్రెనేడా, సురీనామ్ లాంటి చిన్న చిన్న దేశాలకే కాదు, పెద్ద పేరున్న దేశాలకు క్యూబా డాక్టర్స్ వెళ్లారు. ప్రస్తుతం 30,000 మంది స్పెషలిస్ట్ 70 దేశాల్లో సేవలు అందిస్తున్నారని అంచనా. వాటిలో 22 దేశాలకు ఉచితంగా సేవలు అందిస్తున్నారు. క్యూబా హెల్త్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం 1963 నుంచి నేటి వరకు 164 దేశాల్లో అక్కడ వైద్యులు సేవలు అందిస్తున్నారు. క్యూబా ఆర్థిక వ్యవస్థకి టూరిజమే మెయిన్ అసెట్ కావడంతో 1 ఏప్రిల్ వరకు టూరిస్ట్ని రాణించింది. 1 ఇటలీ టూరిస్ట్ ద్వారా అక్కడి మొదటి కరోనా కేసు నమోదయ్యింది. క్యూబా నుంచి మైగ్రేట్ అయ్యి అమెరికాలోని ఫ్లోరిడాలో స్థిరపడిన చాలా మంది తరచూ క్యూబాకి వస్తూ పోతుంటారు. దాంతో ఎంత కట్టుదిట్టంగా పరీక్షలు చేసినా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం ఆ చిన్న దేశానికి భారమే అయ్యింది. అయినా అక్కడి హెల్త్ డిపార్ట్మెంట్ ఏమాత్రం కంగారు పడలేదు. తగినన్ని హాస్పిటల్స్ని సిద్ధం చేసి ట్రీట్మెంట్ అందిస్తుంది. మరోపక్క స్కూల్ యూనిఫామ్లు కుట్టే సంస్థల చేత పెద్ద ఎత్తున మాస్కులు, డాక్టర్కి ప్రత్యేక దుస్తులు కుట్టిస్తుంది. క్యూబాలో కరోనా వల్ల మృతి చెందిన వారిలో పర్యాటకులే అధికం. అలాంటి పరిస్థితుల్లోనూ ఆ దేశం సాయం కోరిన వారిని కాదు పొమ్మనలేదు. దాదాపు 1100 మందితో కరీబియన్ సీలో చిక్కుకుపోయిన బ్రిటిష్ షిప్లో కొందరికి వైరస్ సోకడంతో అమెరికాతో సహా ఎవ్వరూ దాన్ని తమ ఒడ్డుకు రానియలేదు. క్యూబా మాత్రం ఏమాత్రం సందేహించకుండా ఆ షిప్ను ఆహ్వానించింది. ప్రయాణికులు అందరికీ పరీక్షలు చేసి బాగున్న వారిని వెంటనే విమానం ఎక్కించి స్వదేశానికి పంపించింది. వైరస్ సోకిన వారికి చికిత్స అందించింది. క్యూబా హెల్త్ సిస్టమ్ మన భారతదేశంలో కూడా వచ్చింది. హెల్త్ సెక్టార్లో పరస్పర సహకారానికి 2017లో క్యూబాతో మన భారతదేశం ఒప్పందం చేసుకుంది. క్యూబాలో ఫాలో అయ్యే విధానాన్ని ఇక్కడ కూడా ఫాలో అయ్యేలా డాక్టర్స్కి శిక్షణ ఇచ్చేందుకు, మందుల తయారీ, సరఫరా తదితర విషయాల్లో పరస్పరం సహకరించుకునేలా ఈ ఒప్పందం చేసుకున్నాయి.
ఆ తర్వాత పైలట్ ప్రాజెక్ట్ కింద ఆ విధానాన్ని అమలు చేయడానికి కేరళలోని తిరువనంతపురం శివార్లో ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. క్యూబాలో చేసినట్టే ఇక్కడ డాక్టర్ పేషెంట్ ఇంట్లోకి వెళ్తారు. ప్రతి వ్యక్తికి సంబంధించిన మెడికల్ రికార్డ్స్తో కంప్యూటర్ డేటాబేస్ డిజైన్ చేశారు. క్రానిక్ డిసీజ్ ఉన్న వారిని నిరంతరం అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఈ చర్యలన్నీ చక్కటి ఫలితాన్ని ఇస్తున్నాయి. రూరల్ పీపుల్ యొక్క హెల్త్ డెవలప్ అవ్వడమే కాక హెల్త్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళు పెట్టే ఖర్చు బాగా తగ్గినట్లు గమనించారు. ఈ పద్ధతిని ఇప్పుడు మిగిలిన గ్రామాల్లోనూ అనుసరించడానికి కేరళలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి ఫ్రెండ్స్ క్యూబా హెల్త్ సెక్టార్లో ఫాలో అయిన పద్ధతులు. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.